మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. 73 పేజీలు, 40కి పైగా ఎజెండాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పలు కాంట్రాక్టర్లు, నూతన భవన నిర్మాణాలకు అనుమతులు, నేతలకు షాకులు, గరీబీలకు శుభవార్తలు, మొత్తానికి అన్ని కలగలిసి నేడు జరిగిన బోర్డు సమావేశం సంథింగ్ స్పెషల్ గా మారింది. ఆదాయ వనరులతో పాటు అన్నిటి గ్రీన్ సిగ్నల్ దొరకగా, నాడు వీలు కాని పనులు నేడు గ్రీన్ సిగ్నల్ దొరకగా, ఇక జీహెచ్ఎంసీతో పోటీ పడుతూ సాగింది ట్యాక్స్ల పట్టిక. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం జరిగిన వేరిట్ బోర్డు సమావేశం మినిట్ టు మినిట్ మీకోసం. The Telangana active residents for these days, and let's make this Azadi Ka Amrit Mahotsav a big festival dedicated to the country. సప్లిమెంటరీ ఎజెండాతో కలుపుకొని దాదాపుగా 48 ఎజెండాలతో ముందుకు సాగింది బోర్డు సమావేశం. 11:30 ప్రారంభం కావాల్సిన సమావేశం కాస్త నేడు వర్షం కారణంగా 12:16 ప్రారంభమైంది. బ్రిగేడియర్ సోమశంకర్తో పాటు సీఓ అజిత్ రెడ్డి, డిప్యూటీ సీఓ విజయకుమార్ బాలనయ్యర్ ఒకే మారు ఎంట్రీ ఇవ్వగా, అంతకు ముందే సమావేశ కార్యక్రమానికి చేరుకున్న సివిలియన్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ మీడియా ప్రతినిధులతో కాసేపు చిట్చాట్ చేసి అధికారుల ఎంట్రీతో ఇక సమావేశంలో భాగస్వామిగా మారారు. ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సాయన గైహాజరవ్వగా 73 పేజీల సారాంశాన్ని ఒక్కొక్కటిగా వివరించారు సీఓ అజిత్ రెడ్డి. రోడ్లు, మంచినీరు, పైప్లైన్ వ్యవస్థల పాటు పలు పనుల ఎస్టిమేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, పలు అభివృద్ధి కార్యక్రమాల పనులకు వెనువెంటనే మంజూరు చేశారు. ఇక ఇంజనీర్లతో పాటు కార్యాలయం చుట్టూ తిరిగే పని తగ్గిస్తూ, ఇక నూతన బిల్డింగ్ అనుమతులను ఈ చావని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, యాప్ ద్వారా చేయడం వల్ల ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో పాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైతం ఉంటుంది అంటూ తెలియజేశారు బ్రిగేడియర్ సోమశంకర్. ఇక ఆర్కిటెక్ట్లకే పూర్తి బాధ్యత దక్కగా, వారి ద్వారానే అనుమతులకు శ్రీకారం చుట్టారు అధికారులు. పలు అభ్యంతరాలు ఉన్న ల్యాండ్ల విషయంలో డీఓకు రిఫర్ చేయవలసి ఉండగా, అలాంటి ల్యాండ్ల అనుమతులను ఆన్లైన్ ద్వారానే అప్డేట్ చేయబడుతుందని స్పష్టం చేశారు అధికారులు. ఇక పలు బిల్డింగ్ల అనుమతుల విషయం ఇక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ సూచించగా, ఎయిర్పోర్ట్ అథారిటీ రూల్స్ లో తమను జోక్యం చేసుకోలేమంటూ తెలియజేశారు అధ్యక్షుడు. లీజ్ భూముల రెన్యువల్ తో పాటు రూల్స్ మీరితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించగా, ప్రభుత్వం సూచించిన విధంగా టోల్ ట్యాక్స్ రద్దుపై చర్చ జరిగింది. 9 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న సమయంలో ఎలా వాహనాల ఎంట్రీ ఫీజును నిలిపివేస్తామని రామకృష్ణ ప్రశ్నించగా, ప్రభుత్వ ఆదేశాలంటూ తెలియజేశారు అధికారులు. ఈ తరుణంలో తమ వద్ద ఉన్న పరిస్థితులను తెలియజెప్పుతూ లేఖ పంపాలని రామకృష్ణ సూచించగా, ఈ విషయంపై పునరాలోచించే విధంగా సాగింది. వాటర్ ట్యాంక్ టెండర్లతో పాటు కంటోన్మెంట్ ఆసుపత్రి వైద్యుల జీతాలు, నూతనంగా స్పెషలిస్టును పిలిపించడంతో పాటు వారికి తగ్గ భత్యాలు, స్కాప్ డిస్పోజబుల్ కు అధికారులు పచ్చజెండా ఊపారు. ఫ్లోర్, బేస్మెంట్ ఛార్జీల, డెవలప్మెంట్ ఛార్జీల విషయంలో వాడీ వేడిగా చర్చ జరగగా, స్క్వైర్ మీటర్ 500గా అధికారులు నిర్ణయించగా, చివరికి 400 రూపాయలంటూ రామకృష్ణ, 450 రూపాయలంటూ సీఓ ప్రకటన చేశారు. 8 వార్డుల్లో బస్తీ దవాఖానాలు కొనసాగుతుండగా, ఒక 4వ వార్డు మినహా మిగతా బస్తీ దవాఖానాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తుండగా, అంతకుమించి వస్తున్న ఖర్చుపై బోర్డు భరించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక గరీబీలకు శుభవార్తగా, ఇక 60 గజాల నుంచి 133 గజాల వారికి సైతం అనుమతులు ఇచ్చేలా నిర్ణయం జరగగా, వారికి బ్యాంక్ లోన్ వచ్చే విధంగా ఉండాలంటే అనుమతులు తప్పనిసరి అని రామకృష్ణ వాదనతో ఏకీభవించి సరేనంటూ సిగ్నల్ అందించారు అధికారులు. ఇక షాకింగ్ విషయాలు ఏమిటంటే, ట్యాక్స్ పంపు విషయంలో జీహెచ్ఎంసీతో పోటీ పడుతుండగా, త్వరలో ట్యాక్స్ పంపు చేయవలసిందేనంటూ అధికారులు నిర్ణయానికి వచ్చారు. జీహెచ్ఎంసీలో విధించబడుతున్న ట్యాక్స్ కు దగ్గరగా కాస్త తక్కువగా నిర్ణయించగా, అక్కడ మాదిరిగానే ఇక్కడ కూడా ఇక బ్యానర్లు కడితే ఫైన్లు విధించేందుకు సిద్ధం కాగా, ఏకంగా ఒకే మారు 100,000 రూపాయల పెనాల్టీ చూసి అవాక్కయ్యారు రామకృష్ణ. అసలు విధి విధానం లేకుండా ఒకే మారు పెనాల్టీకి వెళ్లిపోవడం సరికాదని కోరడంతో, ఇది పెనాల్టీ మాత్రమేనని అనుమతులు తీసుకోవాల్సిందేనంటూ తెలియజేశారు అధికారులు. ఇక చివరిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తమ దేశభక్తిని తెలియజేస్తూ, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని, మన దేశభక్తి అందరికి తెలియజెప్పేలా ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొనాలంటూ కోరారు పీసీబీ సోమశంకర్. స్వతంత్ర సైనికులు కోసం పోరాడారు, అది ఫైనల్గా అది వచ్చింది. అది చూస్తే కనుక అది డిజైన్ చేసింది ఎవరు? మనాడు. సో ఆ ఆలోచనతో అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు పెంటగోడ్ రెసిడెంట్స్ అందరూ, యూ ఆల్ షుడ్ ఫ్లై ది తెలంగాణ యాక్టివ్ రెసిడెంట్స్
సమూహానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోక్షం దక్కగా పలు నిర్ణయాలతో లాభం చేకూరగా కాసేపు వాడివేడిగా కాసేపు సరదాగా సాగిన సమావేశం మధ్యతరగతి ప్రజానీకానికి వరాలు నేతలకు షాకింగ్ విషయాలు ఆర్కిటెక్టులకు పెద్దపీట వేస్తూ పలు జటిలమైన అంశాలకు వాయిదా వేస్తూ సాగింది నేటి వెరిట్ బోర్డు సాధారణ సమావేశం. దండుమారమ్మ బోనాల జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం రంగం. జోగిని స్వనలత పచ్చికుండపై నిలబడి మహంకాళి అమ్మవారిని ఆవహించుకుని భవిష్యవాణిని వినిపించారు. పూజారులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెబుతూ అమ్మవారు గ్రామ ప్రజలకు దీవెనలు అందించారు. గత సంవత్సరంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రశాంతంగా రంగం కార్యక్రమం నిర్వహించారు. మూడో వార్డ్ దండుమారమ్మ ఆలయ రంగ కార్యక్రమ విశేషాలను ఓసారి చూద్దాం. కంటోన్మెంట్లోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీదేవి దండుమారమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మొదటి రోజు భక్తులు బోనాలను అమ్మవారికి సమర్పించగా రెండో రోజు సోమవారం రంగం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో భవిష్యవాణిని వినిపించే అవివాహిత జోగిని స్వర్ణలత దండుమారమ్మ ఆలయంలో భవిష్యవాణిని వినిపించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో జరిగే భవిష్యవాణిని వినేందుకు లక్షలాది మంది భక్తులు ఆసక్తి కనబరుస్తుంటారు. మూడో వార్డులోని దండుమారమ్మ ఆలయంలో సైతం స్వర్ణలత అమ్మవారిని ఆవహించుకుని భవిష్యవాణిని వినిపించారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు రంగం కార్యక్రమాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. రంగం కార్యక్రమంలో వంశపారంపర్యంగా శ్రీనివాస్ పచ్చికుండను బాజా భజంత్రిల మధ్య ఆలయానికి తీసుకొచ్చారు. పచ్చికుండ ఊరేగింపులో చాణిక్య వీరలాల్ శ్రీనివాస్ దర్గా రవి పరమేష్ శంకర్ శ్రీను ఆనందులు పాల్గొన్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద అమ్మవారికి ఎదురుగా పచ్చికుండను పెట్టి పచ్చికుండపై చాట అమర్చి పసుపు కుంకుమలతో అలంకరించారు. ఆలయానికి చేరుకున్న స్వర్ణలత అమ్మవారిని బ్యాండ్ బాజా భజంత్రిల మధ్య అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చారు. పచ్చికుండ పెట్టిన చోట స్వర్ణలత దండుమారమ్మ అమ్మవారికి ఎదురుగా పచ్చికుండపై నిల్చొని అమ్మవారిని ఆవహించుకుని భవిష్యవాణిని వినిపించారు. అర్చకులు నారాయణాచార్యులు శ్రీనివాస శర్మలు అమ్మవారి భవిష్యవాణిలో భాగంగా పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఈ సంవత్సరం పూజలు ఎలా చేశాం, సంతృప్తి చెందారా అని పూజారులు అడిగిన ప్రశ్నకు సంతృప్తి చెందాను, సంతోషంగా ఉందంటూ అమ్మవారు బదిలిచ్చారు. ఇంకేమైనా పూజా కార్యక్రమాలు చేయాలా అంటూ పూజారులు అడిగిన ప్రశ్నకు ప్రతి అమావాస్య పౌర్ణమికి చండీ హోమం అన్నదాన కార్యక్రమం చేయాలని అమ్మవారు సెలవిచ్చారు. ప్రతి సంవత్సరం బోనాల పండుగ ఆలయ కమిటీ సభ్యుల మధ్య విభేదాలు ఉండేవి, ఈసారి కలిసికట్టుగా పనిచేశామని పూజారి చెప్తుండగా ఇబ్బందులు మీరే తెచ్చుకున్నారు అంటూ అమ్మవారు సమాధానమిచ్చారు. అకాల వర్షాలు వ్యాధులతో ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతున్నారని పూజారులు తెలపగా ప్రజలందరినీ కాపాడుకునే బాధ్యత తనదేనని, వారంలో ఒకరోజు కుంకుమార్చిన సాక హోమ పూజలు నిర్వహించాలని, తప్పులు చేసిన వారిని సరిదిద్దుకుంటూ కాపాడుకుంటానని అమ్మవారు సెలవిచ్చి రంగాన్ని ముగించారు. నా గ్రామ వాసులందరూ సుఖ శాంతులతో అనారోగ్యం ఏదొచ్చినా గాని తప్పకుండా మీరు జరిగిన కోరుకునేటువంటి పూజా కార్యక్రమాన్ని కూడా ఇంకా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆదరిస్తాము తల్లి. అది అని భోగ బాధ్యత ఉండాలని ఈ యొక్క చల్లని చూపుతో అందరిని కాపాడేలా అందరిని ఒకసారి దీవించు తల్లి. గ్రామంలోని ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండేలా చూసుకునే వ్యవహారం కాదు అని కార్యక్రమం నాటి మేము ఇవ్వగలిగి రంగం ముగింపు అనంతరం ఆలయంలో అమ్మవారికి స్వర్ణలత ప్రత్యేక పూజలు చేశారు. స్వర్ణలత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గత సంవత్సరం రంగం సమయంలో ఏర్పడిన అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఆలయో పూర్ణచంద్ర ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. బారికేడ్ల లోనికి ఎవరిని వెళ్లనీయకుండా పూజార్లు మాత్రం ప్రశ్నలు అడిగేలా చూడడంతో రంగం కార్యక్రమం విజయవంతంగా సాగింది. బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు కలిసికట్టుగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగం ముగింపు అనంతరం గావు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజుల విన్యాసాలు, పలహారం పండ్ల ఊరేగింపుల మధ్య అమ్మవారి బోనాల జాతర ప్రశాంతంగా జరిగింది.
రేపండి ఊరేగింపులో తమ అభిమాన నేత స్టెప్పులు వేయడంతో ఆయన అనుచరుల్లో ఫుల్ జోష్ నెలకొంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు తనదైన శైలిలో ఆకట్టుకునేలా అభిమాన నేతతో కలిసి స్టెప్పులేశారు. కంటోన్మెంట్ 8వ వార్డు భూలక్ష్మమ్మ దేవాలయ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పలహారు బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ ఆహ్వానంతో మైనంపల్లి హనుమంతరావు పలహారం బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించిన మైనంపల్లి హనుమంతరావు తమ అభిమానుల కోరిక మేరకు పోతిరాజుల కొరడాలతో స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు లాల్ బజార్ మహంకాళీ దేవాలయ హుండీ లెక్కింపు రసాబసగా మారింది. మహంకాళీ జాతర అనంతరం హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ అధికారులు సోమవారం ఆలయానికి వచ్చారు. ఇన్స్పెక్టర్ ఆండాల్ ఈవో మహేందర్రెడ్డి సారథ్యంలో హుండీని తెరిచేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడ చేరుకున్న ఆలయ కమిటీ సభ్యులు హుండీ లెక్కింపును అడ్డుకున్నారు. గతంలో ఉండి లెక్కింపు సమయంలో సరైన పత్రాలు చూపించలేదని, ఆలయానికి సంబంధించిన ఆదాయం పక్కదారి పడుతున్నాయని వాళ్ళు ఆరోపించారు. సరైన లెక్కల పత్రం చూపించిన తర్వాతే హుండీ లెక్కింపు కొనసాగించాలని కమిటీ సభ్యులు మొండికేయడంతో అధికారులు హుండీ లెక్కింపు చేయకుండానే వెనుదిరిగారు. మొన్న బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. నేడు బీజేపీ బానుక నర్మదా మల్లికార్జున్ పర్యటన చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నేడు రామన్నకుంట పరిసర ప్రాంతాలు వరద ముంపుకు గురవుతున్నాయంటూ మండిపడ్డారు. గత 15 సంవత్సరాలుగా లేని సమస్యలు నేడు కొత్తగా ఉత్పన్నమవుతున్నాయంటూ మండిపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి వరద ముంపు నుండి ప్రజలను కాపాడేలా 20 కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ నుండి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ 6వ వార్డులో రామన్నకుంట పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు బానుక మల్లికార్జున్, బాణాల శ్రీనివాసరెడ్డిలు పర్యటించారు. సోమవారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని రామన్నకుంట పరిసర ప్రాంతాలు చిన్నపాటి వర్షం కురిసినా 15 కాలనీలు బస్తీలు నేట మునుగుతున్న పరిస్థితి ఉంది. 3 కోట్ల రూపాయలతో రాష్ట ప్రభుత్వం చేపట్టిన పనులతో ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని మల్లికార్జున్ ఆరోపించారు. 3 కోట్ల రూపాయలతో మేము వేసినాము, శాశ్వత పరిష్కారం అని చెప్పుకుంటున్నారు. దీనివల్ల ఏమీ కాలే, ఉన్నది ఇంకా ఎక్కువైంది, డబల్ అయింది. ఎందుకంటే ఇది కంటోన్మెంట్ బోర్డు ఇంజనీరింగ్ వ్యవస్థల పర్యవేక్షణలో ఈ పని కాలే. ఇది కేవలము హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు అనుకూలంగా వేసుకున్నారు. అదైనా అప్పుడున్నటువంటి మెంబరు ఆయనకు అనుకూలంగా ఆయనకు ఎక్కడ బెనిఫిట్స్ కావాలనో ఆ విధంగా వేసుకున్నాడు కాబట్టి ఆ దానివల్ల ఏమీ లేదు. అది డ్రైనేజ్ వరకే. కానీ రెయిన్ వాటర్ విషయానికి వస్తే ఎక్కడైతే మల్లికార్జున కాలనీ, ఎక్కడైతే గంగపుత్ర సంఘం, ఎక్కడపోయినా ఇవాళ జిహెచ్ఎంసీలో వెడల్పు 4 ఫీట్లు, హైట్ 6 ఫీట్లు, ఇల్లు మునిగిపోయినా పర్లేదు. రెయిన్ వాటర్ కోసం ఒక ఓపెన్ నాలను వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ వచ్చింది ఒక 20. కేవలం బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ స్వలాభం కోసం వంకర టింకర్గా డ్రైనేజ్ పనులు చేపట్టారని, దీంతో వరద నీరు రామన్నకుంట పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని బానుక మల్లికార్జున్ దుయ్యబట్టారు. జిహెచ్ఎంసీ మాదిరిగానే వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా వెడల్పుగా ఓపెన్ నాలా నిర్మిస్తే వరద ముంపు ప్రభావం తగ్గుతుందని, రాష్ట్ర ప్రభుత్వం నుండి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని మల్లికార్జున్ డిమాండ్ చేశారు. కేవలము ఎమ్మెల్యే గారిని, మంత్రి గారిని, ఎంపీ గారిని పట్టుకొని ఒక ఓపెన్ నాలాలు కనుక ఎక్కడెక్కడ బంద్ అయినాయి పెద్ద ఓపెన్ నాలా కనుక కడితే ఇది శాశ్వత పరిష్కారం అవుతుంది. ఇది లేకుండా పరిష్కారం కాదు. రోజు వర్షం వస్తూనే ఉంటుంది. కంటోన్మెంట్ అధికారులు అదే మట్టి ఉంటే తీసిపోతారు. అంతేగాని దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. క్లియర్గా ఒక 20 కోట్లు బడ్జెట్ కనుక శాంక్షన్ చేసి ఓపెన్ నాలాలు అన్నీ కనుక పాతయన్నీ తెరిస్తే ఇది శాశ్వత పరిష్కారం అవుతుంది తెలియజేస్తుంది. చినుకు పడితే చాలు, రామన్నకుంట పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు వర్ణనాతీతంగా మారుతున్నాయి. ఎత్తైన ప్రాంతం నుండి వస్తున్న వరద నీరు రామన్నకుంటలో కలుస్తుండటంతో రామన్నకుంట పరివాహక ప్రాంతాలు నీట మునగక తప్పట్లేదు. వరద ముంపు నుండి రక్షించేలా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. చెక్కుల పంపిణీలో ఆ నేత మళ్లీ ఫామ్లోకి వచ్చారు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన వారికి ఆయన ఆపన్నహస్తుడిగా నిలిచారు. కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన పెద్దల నరసింహ ముఖ్యమంత్రి సహాయ నిధిపై అవగాహన కల్పిస్తూ అనారోగ్య పాలైన వారికి సహాయంగా నిలిచారు. మహాత్మా గాంధీనగర్కు చెందిన సందీప్ యాదవ్ అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పెద్దల నరసింహ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి మంత్రి హరీష్ రావు సహకారంతో దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారునికి మంజూరైన చెక్కును సోమవారం పెద్దల నరసింహ అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దల శారదా నరసింహ, రామలింగప్ప, కార్తీక్, రీచర్డ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ రెండో వార్డ్ అవంతి హౌసింగ్ సొసైటీలో డిస్పెన్సరీ సిబ్బంది ఆధ్వర్యంలో కోవిడ్ బూస్టర్ డోస్ టీకాలు వేశారు. అవంతి కాలనీ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అర్హులైన వారు బూస్టర్ డోస్ తప్పనిసరిగా వేసుకోవాలని వైద్య సిబ్బంది కాలనీ బస్తీవాసులకు అవగాహన కల్పించారు. బూస్టర్ డోస్ ద్వారా రోగనిరోధక శక్తి మరింతగా పెరుగుతుందని వారన్నారు. కంటోన్మెంట్ ఐదో వార్డు వాసవినగర్ సెక్టార్ బిలో సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా పర్యటించారు. స్థానికంగా కాలనీలో నెలకొన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, మంచినీరు, వీధి దీపాలు తదితర సమస్యలు నెలకొన్నాయని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బోర్డు సీఓ అజిత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. స్థానికంగా డ్రైనేజీ సమస్యతో కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని, వారి సమస్యలను పట్టించుకునేందుకు గత పాలకులు ఆసక్తి కనబరచలేదని ఆయన ఆరోపించారు. నేడు ఆ నేత కొత్త గెటప్తో దర్శనమిచ్చారు. ఎందుకేమో గానీ ఒంటిపై కొత్త కోటు, కళ్లకి అద్దాలు పెట్టి బోర్డు సమావేశంలో తన మార్క పదలం చేసుకునే ప్రశ్నలు సంధిస్తూ పలు విషయాల్లో లాభదాయకమైన సూచనలు అందిస్తూ అధికారులతో పాటు ప్రజల చేత మంచి మార్కులు కొట్టేశారు బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ. మీరు అప్లై చేయకుండా సొంతంగా కట్టుకుంటే దాని మేము అనాథరైజ్ కింద, లేకపోతే ఇల్లీగల్ స్ట్రక్చర్ కింద, లేకపోతే టెంపరీ బోర్డు కింద దాన్ని పరిగణిస్తాము. దానికి ఇంత పెనాల్టీ ఉంటుంది. మరి దానికోసం వాళ్ళు సగమే వచ్చింది కాబట్టి మరి దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో వాయిదా వేయడం జరిగింది. కంటోన్మెంట్ లో నేడు జరిగిన బోర్డు సమావేశం రామకృష్ణకి బాగానే కలిసి వచ్చింది. పలు విషయాల్లో ఆయన సంధించిన ప్రశ్నలు అధికారులని ఆలోచింపచేశాయి. మధ్యతరగతి వాసులకి కలిసి వచ్చేలా సమావేశంలో తన మాటలు ప్రయోగించారు. ముఖ్యంగా 60 నుండి 120 గజాల్లో ఇళ్లు కట్టుకుని మధ్యతరగతి వారికి లోన్లు రాకపోగా అనుమతులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇక వారికి ఇల్లు కట్టుకునేందుకు అంగీకారం తెలిపింది బోర్డు. మరోవైపు ప్రస్తుతం వర్షం కురుస్తున్న తరుణంలో స్పెషల్ టీంల ఏర్పాటుకు శానిటరీ విభాగంలో మరింత సౌకర్యం పెంచడంతో పాటు నాల అభివృద్ధికి నిధుల కేటాయింపు జరగనున్నట్టు రామకృష్ణ తెలియజేశారు. దీనివల్ల పేద ప్రజల ఆశ ఏదైతే ఉందో, లోన్స్ కానివ్వండి, వాళ్ళ పిల్లలు చదువుకుపోతారు కానివ్వండి, దేనికోసమైనా కానీ వ్యాపారం కోసం కూడా వాళ్ళే వాళ్ళ సొంత ఇంటి కాగితాలతోటి వాళ్ళు ఒక లోన్కి ఎలిజిబుల్ అయిపోతారు. మరి అదేవిధంగా వాళ్ళ ఇంటి ధరలు కూడా 3 రెట్లు 4 రెట్లు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయం తీసుకున్నాము. మరి దీంట్లో బోర్డు కూడా ఆమోదం రావడం చాలా హర్షణీయ విషయము. మరి ప్రజలకు కూడా ఇది మంచి శుభవార్త. ఇక షాకింగ్ కు గురి చేసిన ఫ్లెక్సీల అంశంపై వారి వేసే పెనాల్టీతో ఇళ్లు అమ్ముకునే పరిస్థితి వస్తోందని తెలియజేసిన రామకృష్ణ, సరైన మార్గదర్శకాలు లేని ఆలోచన సాధ్యం కాదని, మరలా ఈ విషయంపై ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని, ముందస్తు అనుమతులు తీసుకుని తర్వాత అనుమతులు దాటిన వారిపై మాత్రమే చర్యలు తీసుకునే విధంగా ఆలోచన చేయనున్నట్టు తెలియజేశారు. ఇక చివరిగా, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తాము చేస్తున్న సిఫార్సుకి సహకారం అందించాలని, కంటోన్మెంట్ లో ఉన్న బొల్లారం ఆసుపత్రి మంచి సేవలు అందిస్తోందని, అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా సహకారం అందించాలంటూ తెలియజేశారు రామకృష్ణ. మీడియా సమావేశంలో వార్డు అధ్యక్షుడు అశోక్, కనకరాజు, మహేష్, కిరణ్, యువ నాయకుడు జైనపల్లి శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ మా సొంతంగా చాలా సర్వీసెస్ ఓపెన్ చేయడం జరిగింది. మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ తో, ఉన్న లిమిటెడ్ నిధులతో మాక్సిమం సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరి దీంట్లో స్టేట్ గవర్నమెంట్ని మరొకసారి అప్రోచ్ అవుతాము. వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా మా కంటోన్మెంట్ హాస్పిటల్ని రన్ అయ్యే దిశలో మరింత మెరుగైన సేవలు కంటోన్మెంట్ ప్రజలకు, అదేవిధంగా జిహెచ్ఎంసి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందజేయాలని వాళ్ళతో కోరుతున్నాము. నేడన్నిటా గ్రీన్ సిగ్నల్ మీద గ్రీన్ సిగ్నల్ పడగా రైట్ రైట్ అంటూ స్పీడ్ గానే నడిచింది బోర్డు సమావేశం. మరి ఈ బోర్డు సమావేశం ద్వారా ఎంతమేర లాభం చేకూరునందో కాలమే సమాధానం చెప్పనుంది. తన దృష్టికొచ్చిన సమస్యలని బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుందని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం రెండో వార్డు గన్ బజార్ లో బోర్లకి నిర్వహిస్తున్న మరమ్మత్తు పనులని ఆయన పరిశీలించారు. స్థానికంగా పోరు మరమ్మతులకు రావడంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, స్పందించి మరమ్మతులు నిర్వహిస్తున్నారని టిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్యామ్రెడ్డి, యూసఫ్, జహంగీర్, బాషా, మహేష్, సలీం, గౌస్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. కండలు తిరిగిన బాడీ గార్డులు సెట్ లో నిమిష నిమిషానికి అప్డేట్లు, చుట్టూ భద్రతా వలయాలు, చీమ చిట్టుకుమన్నా వాలిపోయే భద్రతా సిబ్బంది. నేతల స్టెప్పులు, కళాకారుల విన్యాసాలు, ముంబై బ్యాండ్ ప్రదర్శనలు, నింగి నుంచి నేలకు వచ్చారా అన్న రీతిలో దేవతామూర్తుల వేషధారణలో దర్శనాలు, ఇలా అన్ని ఒకే చోట చేరి ఏర్పడింది ఆ వేడుక. ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యుల సారథ్యంలో సిల్వర్ జూబ్లీగా సాగిన పలహార బండి ఊరేగింపుపై నేటి స్పెషల్ ఫోకస్.
కంటోన్మెంట్ మూడో వార్డులో సందడిగా సాగింది పలహార బండి ఊరేగింపు కార్యక్రమం. స్థానిక నాయకులు ప్రమోద్, ప్రవీణ్ సోదరుల సారథ్యంలో 20 ఏళ్ల తమ పలహార బండి వేడుకలను నెమరవేసుకుంటూ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈసారి భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. అతిరత మహారథులైన నేతలతో పాటు స్థానిక జనవాహిని తరలిరాగా సందడిగా సాగింది ఊరేగింపు కార్యక్రమం. పొట్టెళ్ల బండిపై అమ్మవారు కొలువు తీరగా వారి కుటుంబీకులు వచ్చే ప్రతివారికి దర్శనం కలిగించగా యువత కేరింతల మధ్య డీజే పాటలకు నృత్యాలు చేస్తూ రాత్రి సమయాన్ని ఎంజాయ్ చేశారు కుర్రకారు. మొదటనే దేవతామూర్తుల వేషధారణలో కళాకారులు గుర్రపు బండ్లతో పాటు పలు వాహనాలపై అందరికీ ఆశీర్వాదనాలు అందిస్తూ ముందు సాగగా వారితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు స్థానికులు. అనంతరం ముంబై నుంచి బ్యాండ్ టీం చేసిన నృత్యాలతో పాటు వారు బ్యాండ్ కొట్టే విధానం చూసేందుకు స్థానికులు తరలిరాగా వారి బ్యాండ్ ధ్వనుల మధ్య దద్దరిల్లింది అక్కడ ప్రాంగణం. ప్రతి ఇంటి వారు మా ఇంటి వద్దే అంటే మా ఇంటి వద్దే బ్యాండ్ కొట్టాలని పోటీ పడగా ముందుగా ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది సహకారంతో ఎటువంటి ఇబ్బంది పడకుండా వేడుకను ముందుకు నడిపించారు ప్రమోద్. చివరకు పలహార బండి ఆలయం చేరగా విజయవంతంగా పూర్తయిన క్రమంలో ఆనందంతో అమ్మవారిని దర్శించుకున్నారు స్థానిక నాయకుడు ముప్పిడి గోపాల్తో కలిసి స్టెప్పులేస్తూ అదరగొట్టారు ప్రమోద్ కుమార్. ప్రమోద్ కుమార్ నిర్వహించే పలహార బండికి ప్రత్యేకత ఉండగా పార్టీలకు అతీతంగా నేతలు, సినీ ఇండస్ట్రీ వారు ఈ వేడుకలకు తరలివచ్చారు. మొదటనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆయన తనయుడు రామేశ్వర్ గౌడ్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించగా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపనతో కాసేపు ముచ్చటించారు. కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావుతో పాటు అనిల్ యాదవ్తో పాటు పలువురు నేతలు పాల్గొనగా పోతురాజులతో కలిసి పలువురు నేతలు నృత్యాలు చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజల నగేష్, సీనియర్ నాయకుడు శ్రీ గణేష్, అంబర్పేట శంకర్, గాయకుడు రాహుల్ సింప్లిగన్స్తో పాటు పలువురు పాల్గొనగా వారికి దగ్గరుండి అమ్మవారి దర్శన అనంతరం సన్మానించారు ప్రమోద్ కుటుంబ సభ్యులు. బాలం రాయదండు మారెమ్మ ఆలయానికి పలహార బండి చేరగా విజయవంతంగా పూర్తయిన తరుణంలో నేతల ఆనందానికి అవధులు లేకపోగా కాస్త ఇబ్బందులు ఏర్పడినా అన్నింటినీ అధిగమిస్తూ 20 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ బోనాల జాతరలో తన బ్రాండును మరింత పదిలీనం చేసుకున్నారు ప్రమోద్ కుమార్. కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వార్డు ప్రజల నుండి మరింత పట్టు సాధించేలా 7వ వార్డు మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత ముందుకు సాగుతున్నారు. 7వ వార్డు సెంట్రల్ బట్టిలో వార్డు ప్రజలకి ఈశ్రమ్ కార్డు, కార్మిక శాఖ కార్డుల యొక్క ప్రాధాన్యత తెలుపుతూ అవగాహన కల్పించారు. అసంఘటిత కార్మికులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలని, కార్డు కలిగిన వారికి ఎన్నో లాభాలున్నాయని నాగినేని సరిత వివరించారు. వార్డు ప్రజలకి కార్మిక శాఖ గుర్తింపు కార్డులపై అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తు చేయించడం జరుగుతుందని నాగినేని సరిత అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శ్యామ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మాకేమొస్తారులే, ఏం రాదు, ఏం లేదు, ఎవరున్నారు, ఏం చేపిస్తారు లీడర్లు ఉంటే, మాకేంది పండగలు అని అవ్వని ఇవ్వని తిరుగుతా కాదు కదా. పబ్లిక్లో ఏ ఇష్యూస్ ఉన్నా కానీ మేము మాట్లాడుతున్నాం, ఆ ఇష్యూస్ సాల్వ్ చేసుకున్నాము. మళ్ళీ ప్లేస్ వచ్చేసి ఇట్లాంటి ఏమన్నా బెనిఫిట్స్ ఉంటే కూడా మీలాంటి వాళ్ళకి అందజేయాలని. సోమవారం కురిసిన వర్షానికి మహేంద్రహిల్స్లోని త్రిమూర్తి కాలనీలో భారీ వృక్షం విరిగిపడింది. టీఆర్ఎస్ నేత పెద్దాల నరసింహ దృష్టికి కాలనీ వాసులు కేఆర్కే మూర్తి సమస్య తీసుకువెళ్లారు. దీంతో కంటోన్మెంట్ బోర్డు దఫేదార్ విజయ్ కుమార్కి ఈ సమస్యను వివరించడంతో విరిగిపోయిన చెట్టుని తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై అడ్డుగా పడి ఉన్న చెట్టును, చెట్ల కొమ్మలను వెనువెంటనే తొలగించారు. స్పందించిన అధికారులకు పెద్దాల నరసింహ కృతజ్ఞతలు తెలిపారు. మౌండా డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన మాజీ చైర్మన్ ఈగా గౌరీశంకర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు భాస్కర్ ముదిరాజ్, మురళీ యాదవ్, నర్సింగ్ తో పాటు పలువురు ఈగా గౌరీశంకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారం ఆసుపత్రి సమీపంలో ఉన్న కంటోన్మెంట్ క్వార్టర్స్ లో జీవనాన్ని కొనసాగిస్తున్న పలువురికి బోర్డు సిబ్బంది నోటీసులు అందజేయడంతో ఆందోళన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా క్వార్టర్స్ లోనే తాము జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చామని, బోర్డు అధికారులు ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేయడం పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ తల్లిదండ్రుల నుంచి అక్కడే నివసిస్తున్నామని, ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా తాము అక్కడే ఉంటున్నామని, అకస్మాత్తుగా తమకు నోటీసులు అందజేసి క్వార్టర్స్ ను ఖాళీ చేయమనడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలు పోయినా క్వార్టర్స్ ను మాత్రం ఖాళీ చేసేది లేదని వారు హెచ్చరించారు. ఇగో ఇంట్లో నోటీసులు వేసి ఈ రోజు ఒక్కరోజు టైం ఇచ్చారు మాకు, రేపు అయితే బుల్డోజర్ పెడతా అంటారు. మేము ఇప్పుడు బుల్డోజర్ పెడితే ఇంట్లో ఉంటే కూడా వెళ్ళిపోతాం, చిన్న చిన్న పిల్లలు ఏడుస్తారు, పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి.
మరోసారి భారీ వర్షంతో కంటోన్మెంట్ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఏకదాటిగా గంటసేపు కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు బాటసారులు ఆందోళనకు గురయ్యారు. ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మారేడుపల్లి కంటోన్మెంట్ 2వ వార్డు, 6వ వార్డు, బోయిన్పల్లి, 8వ వార్డు, బొల్లారం మోండా డివిజన్, రెంజిమెంటల్ బజార్ తదితర ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. 60 నిమిషాల పాటు ఏకదాటిగా వర్షం కురవడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. 2వ వార్డు నాలా పరివాహక ప్రాంతాల్లో మరోసారి సీన్ రిపీట్ అయింది. పలు ఇళ్లలోకి 8వ వార్డు బొల్లారంలో రోడ్లపైకి వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు అంతా ఇంత కాదు. మోండా డివిజన్, రెంజిమెంటల్ బజార్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో వరద నీరు బస్తీలను ముంచెత్తింది. సహాయక చర్యలో జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది పాల్గొని వరద నీరు సాఫీగా వెళ్లేలా మరమ్మతులపై దృష్టి సారించారు. గత కొద్ది రోజులుగా తరచుగా కురుస్తున్న వర్షాలతో నగరవాసుల బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. చినుకు పడితే అక్కడ రోడ్లు కనిపించు. చెప్పుకోవడానికి భాగ్యనగరం కానీ ఇక్కడ వరద కంటోన్మెంట్ వాసుల పాలిట శాపంగానే మారింది. మనం చూస్తున్నది మోండా డివిజన్లోని మారేడుపల్లి ప్రాంతం. ఈ రోజు కురిసిన గంటసేపటి వర్షానికి ఇక్కడి రోడ్ల పరిస్థితి ఇది. గంటసేపటికి వర్షానికి రోడ్లు జలమయం అవడం కన్నా చెరువులను తలపించాయనే చెప్పాలి. సరే కాసేపు ఆగితే క్లియర్ అయిపోతాయి అనుకుంటే అవి కాస్త 4వ వార్డు మీదుగా నాలా వైపు పరుగులు తీశాయి. దీంతో మారేడుపల్లితో పాటు 4వ వార్డులోని రోడ్లు కాస్త నదులను తలపించి వరద నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు ఆ వరదని చూసి ముందుకు సాగాలంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి రాగా ఇక రెంజిమెంటల్ బజార్లో మాత్రం మునగడమే తక్కువ అన్నట్లుగా మారింది పరిస్థితి. రోడ్లపై వరద నీరు పొంగిపొర్లగా వృద్ధులు అడుగు తీసి అడుగు వేయాలంటే సపోర్టు తీసుకుని నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.